ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. యజమాని చనిపోయిన తర్వాత కూడా సమాధికి వెళ్ళింది ఒక ఆవు, అక్కడే అలాగే నిల్చుంది. ఇంతకీ ఏం జరిగింది? ఈ విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. లక్ష్మీనారాయణ అనే ఈ యజమాని ఈ మధ్యనే చనిపోయాడు. అతని దగ్గర ఒక ఆవు ఉండేది. అతను ఆ ఆవును కొని పాలమ్ముతుండేవాడు. ఈ ఆవుకి ఓ దూడ జన్మించింది. తన యజమాని చనిపోయినప్పుడు దానికి 4 సంవత్సరాలు. ఆ దూడ అంటే నారాయణకి చాలా ప్రేమ. జంతువులు తమ ప్రేమను చాలా విధాలుగా చూపిస్తాయి. చెబుతూ ఉంటారు. అది మాట్లాడకపోయినా వాటి ప్రేమ చాలా విలువైంది. అలాగే ఈ గోమాత కూడా తన యజమాని చనిపోయాక తనని శ్మశానానికి తీసుకెళ్తుండగా ఆయన శవం వెనుకే వెళ్తూ ఉందట. అలాగే ఆ ఆవు కళ్ళ నుండి కన్నీరు వస్తుందని కూడా స్థానికులు తెలిపారు. దానికి తెలుసు దాని యజమాని ఇక లేడు అని. నారాయణ అంతిమ సంస్కారాలు ముగిశాయి. కానీ అలాగే ఆ ఆవు నారాయణ సమాధి వైపు చూస్తూ అలాగే నిల్చుంది. అది చూసి అందరూ కన్నీళ్లు పెట్టుకున్నారు. మరి అది తన యజమానిపై ఎంత ప్రేమను కలిగి ఉందో తెలుస్తుంది. అందుకే ఆ ఆవును అక్కడి నుండి తీసుకువెళ్లే ప్రయత్నం చేయలేదు. అలా కొంత సమయం వరకు అలాగే నిల్చుంది. కాసేపటికి ఆ ఆవుని ఇంటికి తీసుకువచ్చారు. అయినా సరే అది ఏం తినకుండా అలాగే బాధతో కూర్చుంది. నచ్చిన వారు దూరమైతే ఆ బాధ మనుషులకి ఎంత ఉంటుందో జంతువులకు కూడా అంతే ఉంటుందని ఈ సంఘటన చూస్తే అర్థమవుతుంది. నిజంగా ఆ ఆవు చాలా గ్రేట్ కదా. ఈ విధంగా గోమాత తన ప్రేమను తన యజమానిపై చూపించింది. మరి ఈ సంఘటనపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం రీమిక్స్ కింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.